తెలంగాణలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఇష్యూ కొద్ది రోజులుగా సద్దుమణిగినట్టే ఉన్నా ఇటీవల ఎమ్మెల్సీల వ్యవహారంతో మళ్లీ మొదటికొచ్చింది. గవర్నర్ తమిళసై తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటానన్నారామె. దాడి చేస్తే రక్తాన్ని సిరాగా చేసుకుని తన చరిత్ర రాసుకుంటానన్నారు. తెలంగాణలో తాను అడుగుపెట్టిన సమయానికి ఇక్కడ మహిళా మంత్రులు లేరని, తాను వచ్చాకే ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణం చేయించానని అది సంతోషం కలిగించిందన్నారామె. ప్రోటోకాల్ ఇచ్చినా ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతా అన్నారు గవర్నర్. ఓకే, ఇఫ్ యూ కమ్ అండ్ గివ్ మీ అ ఫ్లవర్, ఓకే ఐ విల్ రిసీవ్ ఇట్. ఇఫ్ యూ ఆర్ టర్నింగ్ యువర్ బ్యాక్, ఓకే ఐ విల్ మూవ్ మోర్ ఫాస్టర్. ఓకే, ఇఫ్ థాన్స్ ఆర్ ఆన్ మై వే, ఓకే ఐ విల్ పుల్ ఇట్ డౌన్ అండ్ ఐ విల్, ఓకే ఐ ఆల్వేస్ సే వెన్ స్టోన్స్ ఆర్ థ్రోన్ ఆన్ మీ ఐ విల్ బిల్డ్ మై ఫోర్ట్ విత్ దట్ స్టోన్స్. ఇఫ్ పిన్స్ ఆర్ ప్రికింగ్ మీ I will soak my pen in that blood and I will write my history. So nothing can halt me, nothing can prevent me. So be bolder. కొద్ది రోజుల క్రితం దాసౌజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరుతూ ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్ తమిళసై తిరస్కరించారు. రాజ్యాంగంలో పేర్కొన్న అర్హతలకు తగ్గట్టుగా వారి అభ్యర్థిత్వాలు లేవని ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో గవర్నర్ తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను నామినేట్ చేయకుండా చూడాలని ముఖ్యమంత్రిని, క్యాబినెట్ను గవర్నర్ కోరారు. దీంతో గవర్నర్పై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ తమిళసై నియామకం ఎలా జరిగిందో గుర్తుంచుకోవాలని, రాజకీయాల నుంచి నేరుగా గవర్నర్ అయిన తమిళసైకి గవర్నర్గా కొనసాగే నైతిక అర్హత లేదని బీఆర్ఎస్ మండిపడింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.